మిత్రులు ప్రసాద్ రాజ్ గారికి, మన నాయకులు జగన్మోహన్ రెడ్డి గారు, వేదిక మీద పెద్దలు, ఈ కార్యక్రమం చేసిన ప్రజావాహినికి పేరు పేరిన హృదయపూర్వకమైన ధన్యవాదాలు తెలియజేస్తూ, మిత్రులారా, ఈ రోజు మన నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు చేపట్టినటువంటి ప్రజా సంకల్ప యాత్రలో భాగంగా ఈ రోజు నరసాపురం పట్టణానికి ఇచ్చేయడం జరిగింది. బహుశా ఆంధ్ర రాష్ట్రమే కాదు, భారతదేశ రాజకీయ చరిత్రలోనే ఒక ప్రజానాయకుడు ఇంతటి సుదీర్ఘ పాదయాత్ర చేపట్టినటువంటి పరిస్థితులు లేనే లేవు. ఆ ఖ్యాతి, ఆ కీర్తి బహుశా భారత రాజ్యాంగ భారత దేశ రాజకీయ చరిత్రలోనే ఒక జగన్మోహన్ రెడ్డి గారికి ఆ ఖ్యాతి లభిస్తుందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ, మీ అందరికీ తెలుసు, ఈనాడు అధికారంలోకి వచ్చినటువంటి తెలుగుదేశం ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారి యొక్క నాయకత్వంలో అధికారం చేపట్టిన నాటి నుంచి కూడాను ఈనాటి వరకు కూడా ఈ రాష్ట్ర ప్రజానీకాన్ని దోచుకోవటం, ఈ రాష్ట్ర ప్రజలను మోసం చేయటం, ప్రకృతి ప్రసాదించినటువంటి మట్టి నీరును కూడా అమ్ముకుని వారి అక్రమ సంపాదనకు తెరలేపిన పరిస్థితులు రాష్ట్రం మొత్తం మీద ఉన్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో సమాజాన్ని కూడా బహుశా తన రాజకీయ స్వార్థం కోసం చంద్రబాబు నాయుడు గారు సమాజాన్ని కులాల వారీగా విడగొట్టి కుల రాజకీయాలకు ప్రేరేపణ చేసినటువంటి పరిస్థితులు ఉన్నాయి. ఈ క్రమంలో ఎన్నికలకు ముందు సాధ్యపడుతుందా సాధ్యపడదా అనేటువంటి ఆలోచన కూడా లేకుండా కాపు సామాజిక వర్గాన్ని బీసీలో చేరుస్తాను, మత్స్యకారులను ఎస్టీలో చేరుస్తాను, రజకులను ఎస్టీలో చేరుస్తానని చెప్పి ఇష్టం వచ్చినట్టు వాగ్దానాలు ఇచ్చినటువంటి పరిస్థితి. అయ్యా, మా కాపు సామాజిక వర్గాన్ని బీసీలో చేరుస్తాను, మా న్యాయబద్ధమైన డిమాండ్ ఏది అని చెప్పి అని మాట్లాడితే ముద్రగడ పద్మనాభం గారు లాంటి వారి మీద కేసులు పెట్టినటువంటి పరిస్థితి. అదే మత్స్యకార సామాజిక వర్గం తీర ప్రాంతంలో దుర్భరమైన జీవితాన్ని అనుభవిస్తూ అనేక రకాల ఇబ్బందులను పడుతున్న పరిస్థితులు ఉన్నాయి. కొండ కోణంలో ఉన్నటువంటి ట్రైబ్స్ కన్నా కూడా అధ్వానంగా జీవిస్తున్న పరిస్థితులు ఉన్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో గత ఎన్నికలకు ముందు శ్రీకాకుళ సభను వేదికగా చేసుకుని గౌరవ ప్రస్తుత ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు మొదటి నుంచి కూడా మత్స్యకార సామాజిక వర్గం తెలుగుదేశం పార్టీకి అండగా ఉన్నది కాబట్టి వారి యొక్క దుర్భరమైన జీవితాల నుంచి వారి యొక్క జీవితాల్లో వెలుగు తీసుకురావడానికి వారిని ఎస్టీలో చేర్చడమే ఏకైక లక్ష్యం, ఏకైక మార్గం అని చెప్పి హామీ ఇచ్చి ఇచ్చిన హామీ మేరకు కూడాను ఆ ప్రజా సంకల్పాన్ని, ఆ విషయాన్ని కూడా గాలికి వదిలేసిన పరిస్థితి. ఈ క్రమంలో ఆయన ఒకటే అన్నాడు, మిమ్మల్ని ఎస్టీలో చేర్చడం వల్లనే ఈ మధ్యకాల సామాజిక వర్గాన్ని యొక్క రుణం తీర్చుకుంటానని చెప్పి అన్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. అదే క్రమంలో గత 4 సంవత్సరంలో అడుగు పెట్టిన తర్వాత అయ్యా గవర్నమెంట్ చంద్రబాబు నాయుడు గారు, మీరు మా సామాజిక వర్గాన్ని ఎస్టీలో చేరుతున్నారు, మాకు న్యాయం చేసి మా రుణం తీర్చుకుంటా ఉన్నారు, ఏది నాయన మాకు ఎక్కడ మా రిజర్వేషన్ పరిస్థితి ఏంటని చెప్పని పెద్దలందరూ అడిగితే, ఏ మీరు అడిగితే చెయ్యాలా, మీరు అడిగితే మీ ప్రభుత్వం ముందుకు వచ్చి మీ తల వంచాలా ఏంటి, ఎక్కువ తక్కువ మాట్లాడితే మీ తాట చేస్తానని చెప్పి ఒక సామాజిక వర్గాన్ని అవమానపరిచిన పరిస్థితులు గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు విశాఖ సాగర్ మహానగరాన్ని వేదికగా చేసుకుని మాట్లాడే పరిస్థితి ఉంది. ఇలాంటి క్రమంలో ఒకటే చెప్తున్నాం, ఈ సామాజిక వర్గాన్ని అవమానపరిచే విధంగా మీరు తాట తీస్తారా తోలు తీస్తారా అది వేరే విషయం. అదే కాకుండా మరి రెండోది, ఎన్నికలకు ముందు ఈ సామాజిక వర్గం యొక్క జీవితంలో వెలుగు తీసుకురావడానికి అనేక రకాలైన సంక్షేమ కార్యక్రమాలు తీసుకొస్తున్నాం. ఈ నరసాపురం పట్టణానికి ఆనుకునే ఉన్నటువంటి ప్రాంతంలో ప్రమాణమైన ఫిషింగ్ జెట్టి హార్బర్ నిర్మిస్తారని చెప్పన్నావు, దాన్ని గాలికి వదిలేసావు. నీకు ఎన్నికలు గుర్తొస్తేనే పేదల యొక్క బ్రతుకుల్లో జీవితాల్లో మార్పు తీసుకొచ్చే సంక్షేమ కార్యక్రమాలు గుర్తొస్తాయి, ఎన్నికల తదనంతరం వాటన్నిటి గాలికి వదిలేయటం నా నైజం ఇదే, ప్రజలను మోసం చేయటమైనటువంటి దానులతోటి నువ్వు మాట్లాడుతూ ఉంటావు. ఈ క్రమంలోనే మేము ఒకటే చెబుతున్నాం, చాలా సున్నితమైనటువంటి సెన్సిటివ్ అయినటువంటి సామాజిక వర్గం తీర ప్రాంతంలో ఉన్నటువంటి మధ్యకాల సామాజిక వర్గం మొత్తం కూడా తప్పనిసరిగా మీరు ఎన్నికల్లో ఇచ్చిన వాగ్దానం అమలుపరిచే విషయంలో మీరు నిర్లక్ష్యమైన అవలంబించినందుకు, ఈ సామాజిక వర్గాన్ని మోసం చేసినందుకు, అదేవిధంగా దారుణంగా ఈ సామాజిక వర్గాన్ని అవమానపరిచే విధంగా విశాఖపట్నంలో ఆ సామాజిక వర్గ పెద్దలందరినీ కూడాను తాట తీస్తాను తోలి తీస్తానని చెప్పి ఏ విధంగా అయితే అవమానపరిచే విధంగా మీరు మాట్లాడారు, అవన్నీ కూడాను ఆ సామాజిక వర్గం యొక్క యువకుల్లో, మహిళల్లో, పెద్దల్లో, వాళ్ళ గుండెల్లో రగులుతో ఉన్నటువంటి అంశం ఉంది. వాళ్ళలో గుండెల్లో గుణపాల్లా గుచ్చుకున్నాయి మీరు మాట్లాడినట్టు ప్రతి ఒక్క మాట కూడా, ప్రతి ఒక్క అంశాన్ని కూడాను తెలుగుదేశం పార్టీకి తగిన విధంగా బుద్ధి చెప్పడానికి, తెలుగుదేశం పార్టీని కూకట వేణుతో పెగలచ్చడానికి ఈ సామాజిక వర్గం ఈరోజు సిద్ధంగా ఉందనే విషయాన్ని కూడా
ఈ సందర్భంగా మీకు తెలియజేస్తూ రానున్న రోజుల్లో రాజన్న రాజ్యం రావాలంటే మన నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారి యొక్క ఆశయమే శరణ్యం అనే లక్ష్యంతో మీరందరూ కూడా జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయ్యడానికి నిరంతరం కష్టపడి పనిచేస్తారని చెప్పి కోరుకుంటూ జోహార్ వైఎస్ఆర్ జోహార్.